న్యాయవాదులు ఉన్నారు సార్ న్యాయవాదులు ఉన్నారు ఇక్కడ ఏం జరిగింది సార్ కోర్టులో తీర్పు ఏం జరిగింది అంటే రిమాండ్ విధించారు 22 వరకు అది జరిగింది బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తా ఉన్నారు చేసేట్లే తెలియలేదు హైకోర్టు కలతరేమో రిమాండ్ సక్రమంగానే ఉంది రిమాండబుల్ అని చెప్పి ఇచ్చింది జడ్జి గారు ఆర్డర్ అంటే మీరు జడ్జి గారు తీర్పు చదివేటప్పుడు ఉన్నారు కదా ఏ అంశాలు ప్రస్తావించారు మీరు గుర్తున్నవారు ఏం లేదు రిమాండ్ చేసాం అన్నారు అంతే రిమాండ్ చేస్తే అంతే అంటే వాళ్ళ వాదనలు చంద్రబాబు నాయుడు గారు రాయుడు గారు చెప్పిన వాదనలు పట్టించుకోలేదు పీపీ గారి వాదనలు పట్టించుకున్నారు పట్టించుకుని రిమాండ్ చేశారు 22 వరకు రిమాండ్ చేశారు అది అంటే వీరికి ఏ అవకాశం ఉంటుంది చంద్రబాబు తరపు వారికి ఇంకా బెయిల్ వేసుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు రేపు లేదంటే హైకోర్టులో మూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు తీసుకోవచ్చా బెయిల్ వేస్తే ఇక్కడ ఇక్కడ బెయిల్ వేసినా టైం పట్టదు 10 రోజులు హైకోర్టులో అయితే 3 రోజునే ఏదో తెలుద్ది అది అంటే హౌస్ మోషన్ చేసే అవకాశం ఉంటుందా హైకోర్టులో హైకోర్టులో రేపే లంచ్ మోషన్ రేపు పొద్దున్న చేయొచ్చు లంచ్ మోషన్ అంటే 2 గంటల తర్వాత భోజనం తర్వాత పొద్దున్నే 10 గంటలకు వెళ్ళి కోర్టులో మూవ్ చేయాలి మూవ్ చేస్తే వాళ్ళు ఓకే అంటే కనుక లంచ్ మోషన్ 2:30 తర్వాత కోర్టులో బెయిల్ పిటిషన్ సాధ్యం కాదా ఇక్కడ ఇప్పుడు వేసుకోవడానికి ఈ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసినా అది కౌంటర్ అంటారు అబ్జెక్షన్ అంటారు ఇవన్నీ కూడా మన నోటీస్ అంటారు ఇవన్నీ 10 రోజులు పట్టుద్ది ప్రొసీజర్ అక్కడ అలా కాదు బెయిల్ పిటిషన్ వేస్తే ఏమంటే ముందే నోటీస్ ఇచ్చి పీపీ గారికి వేయాలి కాబట్టి అక్కడ తొందరగా అవుద్ది లంచ్ మోషన్ మూవ్ చేస్తే రేపు రేపు మధ్యాహ్నం రేపే హీరింగ్ వస్తుంది అది అంటే సతీష్ ఇక్కడ చూసావు కదా ఒక న్యాయవాది అభిప్రాయాన్ని కూడా మనం విన్నాం అయితే మాజీ మంత్రి వడ్డే శోభనాథ్ దేశరావు గారు ఉన్నారు శోభనాథ్ దేశరావు గారు చంద్రబాబు గారిని కలిశారు కదా ఎలా ఉన్నారు ఆయన మీరు మీతో ఏమైనా మాట్లాడారా ఆయన ధైర్యంగానే ఉన్నారు ఇవాళ ఈ విధంగా 22వ తారీఖు వరకు రిమాండ్ విధించడం అనేది చాలా బాధ కలిగిస్తా ఉంది అయితే అంతిమంగా సత్యమే విజయాన్ని సాధిస్తుంది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఈ తప్పుడు ఆరోపణలు అతన్ని హెరాస్ చేయాలని చేస్తా ఉన్న ప్రయత్నం నుంచి అతను సక్సెస్ఫుల్గా బయటపడతాడనేటటువంటి విశ్వాసం నాకుంది అయితే మరికొంతమంది న్యాయవాదులు ఇక్కడ ఉన్నారు ఏం జరిగింది ఈ రోజు కోర్టులో మీరు ఏం చెప్తారండి మీరు ఏమన్నా ఫాలో అయ్యారా ఈ కేసు సంబంధించి ఏం లేదండి 22వ తారీఖు వరకు రిమాండ్ విధించడం అయింది తర్వాత ప్రొసీడింగ్స్ బెయిల్కి అప్పీల్ చేయడం అంటే ఎక్కడికి తీసుకువెళ్తారు చంద్రబాబు గారు రాజమండ్రి రాజమండ్రి అనుకుంటున్నారు అంటే మాజీ ముఖ్యమంత్రి కదా విఐపి ఖైదీ కానీ అట్లాంటి ఏమైనా సౌకర్యాలు కానీ ఏమైనా చెప్పారా జడ్జి వివరాలు ఏమి కూడా తెలియచేయలేదు కాబట్టి మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు అంటే సతీష్ వీరంతా కూడా ఇప్పుడే ఒక జడ్జి వచ్చి రిమాండ్ విధించిన మా విషయమే చెప్పారు మొత్తం కూడా ఆమె జడ్జిమెంట్ కాపీ వస్తే గానీ దాంట్లో అన్ని వివరాలు కూడా ఉండే అవకాశం లేదు ఏదైనా ఇక్కడ చంద్రబాబుకు సంబంధించిన వారంతా కూడా కొంత షాకు గురైన పరిస్థితి మనకు కనిపిస్తుంది లాయర్లంతా కూడా ఇక్కడ చాలా ఇదిగా ఉన్నారు మొత్తం కూడా చాలా ఇబ్బందికర ఏదైతే ఆయన్ని రిమాండ్ విధించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు